మీకు వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే రమగారు నమస్తే జయ రమగారు చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి జగదేక వీరుడు చెప్తా జగదేక వీరుడు అంటే వెంటనే మనకి ఎవరు వస్తారా చిరంజీవి గారు జగదేక వీరుడు అది లోక్ సుందరి గారు అవును అదే చెప్పట్లేదు మీకేమో వెంటనే చిరంజీవి గారు గుర్తొస్తారు నాకు ఇద్దరు గుర్తొస్తారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఆయన ముందు గుర్తు రావాలి ఆయనే జగదేక్ వీరుని కథ సినిమా చూస్తుంది మీరు ఓల్డ్ జనరేషన్ కాదు కదా జగదేక్ వీరుని కథ సినిమా కూడా చాలా సూపర్ హిట్ ఎంత బాగుంటుందో జగదేక్ వీరుడు అతిలోక సుందరి అతిలోక సుందరి కూడా ఉండటం వల్ల వరీ బాగుంటుంది మామూలుగా కాదు అదే చెప్తాము కదా పూర్వం అట అదేదో ఏం ద్వీపం అందాం వజ్రద్వీపం అనుకో ఈయనకి ఒక వజ్రద్వీపానికి ఒక అద్భుతమైన రాజుగారు ఉండేవాడు ఆయనకి భాసురాంగి అని పరమాద్భుత సౌందర్యవతన ఒక కూతురు ఉండేదట అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి సౌందర్యం మొత్తం అన్ని చోట్లకి తెలిసిపోయింది అబ్బో భాసురాంగి ఎంత అంతగద్దో అని చెప్పింది సరే ఈ వజ్రద్వీప రాజుగారికి తన కూతుర్ని మామూలు వాడికి ఇవ్వకూడదని ఉండేది అమ్మాయి కూడా దాని సౌందర్యంతో పాటు అతిశయం కూడా పెరిగింది పెరగ్గా పెరగ్గా చాలా పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి పిల్లకి పద్నాలుగేళ్ళు వచ్చేసరికి వస్తాయి కాదు పెళ్లి సంబంధాలు చేసారు కదా ఈ అమ్మాయి ఏమందంటే నాన్న నేనేమో అతిలోకి సుందరిని మామూలు మామూలు వాడిని నేను ఎట చేసుకోను జగదేక వీరుడిని చేసుకుంటాను నేను నాకు జగదేక వీరుడే కావాలి ఓకే ఈ జగదేక వీరుడని ఎట్లా డిసైడ్ చేస్తాం నలుగురిని పిలిచి యుద్ధం పెట్టి ఒకరిని గెలిపిస్తే వాడిదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు ఇలా కాదు అని బాగా ఆలోచించి మరి నాన్న ఒక పని చేద్దాం వీరుడు ఎట్లా ప్రూవ్ అవుతాడంటే ఇక్కడికి కొంత దూరంలో తిమిర ద్వీపం అనే ఒక ద్వీపం ఆ తిమిర ద్వీపానికి రాజు వజ్రకాయుడు ఆయన ఈ పిల్లకి ఈడైన వాడు కాదు ఓ యాభై పిల్ల ఇలా పద్నాలుగేళ్ల పిల్ల కదా ఆయన మహా ప పరాక్రమశాలి మహాబలవంతుడు ఆ వజ్రకాయుడు మామూలు వాడు కాదు అందుకని ఈ వచ్చే వాళ్ళల్లో పెళ్ళికొడుకుల్లో ఎవడు వజ్రకాయుడి జయిస్తాడో వాడు జగదక వీరుడు ఓహో ఈ పరీక్ష పెట్టి వజ్రకాయుణ్ణి జయించి వచ్చిన వాడికి నన్ను ఇస్తానని చెప్పు అన్నది నాన్న కూడా సంతోషించాడు వజ్రకాయుడు చాలా అంటే ఆయనకు వేరే రాజ్యాలు ఆక్యుపై వ్యవహారం మీద ఆసక్తి లేక ఆయన రాజ్యాల్లో ఆయన ఉంటాడు కానీ ఆయన కనుక మూ అన్నాడంటే చుట్టుపక్కల ఉన్న వంద రాజ్యాలు ఆయనకి కైవసం అయిపోవాల్సిందే అంతటి పరాక్రమశాలి కీచకుడికి తక్కువ కదా ఆయన చాలా గట్టివాడనమాట రాజుగారు చాటింపేయించాడు అందరికి చెప్పాడు వజ్రకాయ గనక ఓడిస్తే మా అమ్మాయి మీద అవుతుంది అనగానే కాశ్మీర రాజ్యపు యువరాజు ఎగిరి గంతేసి వచ్చేసాడు ఎప్పటి నుంచో ఆయనకి ఈ భాసురాంగి మీద ఉంది సరే ఆమె నిధ్యానం అంతా చేరాడు ఇవన్నీ పడవల మీద వెళ్ళాలి ఆయన ఇంకో ద్వీపంలో ఉన్నాడు కదా ఆ ద్వీపానికి వెళ్ళాలంటే ఎట వెళ్ళాలి పడవ వీలున్నది ఒక ద్వీపమే వీళ్ళున్నది ద్వీపం అక్కడ నుంచి ఓ పెద్ద పడవలన్నీ తయారైనాయి బయలుదేరినాయి మన రాజుగారు కాశ్మీర దేశపు యువరాజు గారు కత్తిపచ్చుకుని వజ్రకాయుడిని నేనే జయిస్తానని వీరాజు వీరుడిలాగా పడవ మీద ఉంచినాడు పడవ అక్కడికి చేరు చేరాక ఈయన చెప్పాడు నేను వజ్రకాయుడిని జయించడానికి వచ్చాను ఆయన నాతో ద్వంద్వ యుద్ధానికి రమ్మన్నాడు ఆ వజ్రకాయుడు వస్తుంటేనే ఈయన గుండె పీచు గుండె పీచు పీచు మంట మొదలెట్టింది ఆయన ఎంత మనిషి ఏకంగా ఎనిమిది అడుగులు ఉంటాడు సాధారణంగా ఆ రోజుల హై నుంచి హైట్ అంటే ఆరు రెండు ఆరు నాలుగు ఎనిమిది అడుగులు ఉన్నవాడిని ఏం చేస్తారు అదే కదా హాక నుంచి వజ్రకాయుడు తుక్కు కింద కొట్టేశాడు ఈ కాశ్మీర రాజపు యువరాజు కొట్టేసి ఏం చేశాడు చిటి వేలు కోసేశాడు ఓడిపోయినట్టు ద్వంద్వ ద్వంద్వయుద్ధానికి వచ్చినప్పుడు చంపేయకూడదు ఎవరు అవుతారో అది లెక్క తుక్కొట్టి వేలు తీసేసుకున్నాడు పోహ్ అని చెప్పి ఈ రాజకుమారుడికి ఏముంది వేలు దిగిపోయిందిగా ఇంకేముంది ఓడిపోయినట్టు ఆ తర్వాత ఇంకో రాజ్యం ఆ రాజ్యం ఈ రాజ్యం ఎంత మందొచ్చారో మొదట్లో కొంచెం బాగా ఉద్రేకంగా వచ్చేవాళ్ళు క్రమంగా ఉద్రేకం తగ్గి అప్పుడోడు అప్పుడోడు వచ్చేవాళ్ళు ప్రతి రాకుమారుడికి చిట్కన్ లేదు వచ్చిన ప్రతి వాడిని ఆయన తుక్కింది కొట్టేస్తాడు అంతే సంగతులు రోజులు గడిచినాయి పెళ్లి సంబంధాలు రావడం మానేసినాయి రాజుగారు పోనీలే క్షత్రియుడు కాకపోతే ఎవడో ఒకడు బలశాలైన వాడు ఎవడైనా పర్వాలేదు అని రాజ్యంలో చాటించాడు ఎవడైనా సరే క్షాత్రం ఉన్నవాడే క్షత్రియుడు క్షత్రియ కులంలో పుట్టాలనేది లేదు శత్రోష ఉండాలి ఉండాలి లోపల అటువంటి వాడు ఎవడైనా అయితే మాకు ఓకే ఎవరైనా సరే వజ్రకాయుణ్ణి జయించి వచ్చిన వాడికి భాసురాంగని ఇస్తాం అర్ధరాజ్యం ఇస్తాం బాగుంది అమ్మాయి కూడా ఇంకా రాజగారి అబ్బాయి కోసం చూడడం మానేసింది రాజగారి అబ్బాయిలందరూ తుక్కింది కొట్టేస్తున్నాడు వాడు ఏ ఒక్క అబ్బాయి కుదురుకోవట్లేదు ముందు రాజులే రా వచ్చారు కొంతమంది రాజకుమారులు వచ్చారు రాజుగారి మూడో కొడుకు ఐదో కొడుకు వచ్చారు సైన్యాధిపతి కొడుకులు వచ్చారు క్షత్రివంశం వాళ్ళు వచ్చారు అందరూ అయిపోయారు ఇప్పుడు ఎవడైనా పర్వాలేదు అయితే ఒకనాడు ఒక కాపు యువకుడు వచ్చాడట కాపు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కులం కాపు అయి ఉండదు పొలం కాపులు వాళ్ళు పొలాలకి కాసే ఒక తెగ ఉండేది అప్పట్లో వీడు మంచి ఒడ్డు పొడుగు ఉన్నాడు సామన్ సాయిగా ఎత్తరిగా హ్యాండ్సమ్గా ఉన్నాడు మరి అబ్బాయి వచ్చేసారు కల్లా రాజుగారికి ఏం చేయాలో తెలియదు చూస్తూ చూస్తూ కాపులబ్బాయికి ఇచ్చేయగలం మా పిల్లని ఇవ్వాలి కానీ వాడు పోటీకి వచ్చాడు మనం ఏం చెప్పాం ఎవడైనా పర్వాలేదు అన్నాం వాడు చూస్తే అడ్డపంచా వాడును బాగున్నాడు అబ్బాయి బాగుంటే మాత్రం సరే ఇంకేం చేస్తారు అమ్మాయి ఏంది నాన్న అలా కాదు వచ్చిన వాడికి కాదనంటే మళ్ళీ మా పరుగు పోతుందేమో చేసేద్దామండి మనవాడు పడవెక్కి వెళ్ళాడు ఒక మంచి పుచ్చుకున్నాడు పడవ దిగాడు వజ్రకాయుడిని జయించడానికి వచ్చాను అని చెప్పాడు వజ్రకాయుడు ఇతను ఇద్దరు తలపడ్డారు అయిపోయింది మర్నాడు మన కాపు యువకుడు పడవ ఎక్కాడు పడవెక్కి రెండు చేతులు ఇట్లా చూపిస్తూ వచ్చాడు పదివేళ్ళు ఉన్నాయి అంటే వజ్రకాయని కొట్టేశాడు అంతే ఎగిరి గంతేసారి జనం అమ్మయ్య రాకుమారికి పెళ్ళి అయిపోయింది ఈ ఆ రాజకుమారుడు ఈ రాజకుమారుడు రావడము అందరూ పోయి తన్ని దెబ్బలు తిని రావడము అన్నీ తప్పిపోయాయి అనుకుని ఎంతో సంతోషించారు ఎంత సంతోషించారో అక్కడి నుంచి రాజకుమారితో నుంచి పెళ్లి చేస్తామన్నారు ఈ మంగళస్నానాలు అవి జయించేశారు వివాహం అయిపోయింది వజ్రకాయని జయించి వచ్చుంటాడా జయించి వచ్చుంటాడు వేళ్ళు తెగలేదుగా ఎందుకంటే ఎవడు వెళ్ళినా సరే వాడు వేలు తగ్గొట్టు పంపించాడు ఇందులో ఒక చిదంబర రహస్యం ఏముందంటే అతని కుడి చేతికి ఆరు వేలు ఉండేవట మొదట్లో ఆ ఆరో వేలు అతను ఎవ్వరికి ఎప్పుడు చూపించలే వీళ్ళకి తెలీదు అతను ఆ వేలు తెగొట్టు పంపించాడు ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది సెట్ అయింది ఐదు వేలు ఉన్నాయిగా బాసురాంగికి పెళ్లి ఇతను ఏమైంది జగదేక విరుడయ్యాడు ఎవరు వెళ్లి వజ్రకాయని నువ్వు ఫలానా అని జయించావా అని ఎవరు అడుగుతారు పిల్లిమెళ్ళలో గంట కట్టేది ఎవరు గంట ఎవరు పట్టలేరు వదిలేశారు అక్కడికి వెళ్ళాడు తిరిగి వచ్చాడు పదివేళ్ళు ఉన్నాయి యుద్ధం అయితే చేశాడు ఎందుకంటే ఈ రాజ్యం నుంచి వెళ్ళిన ప్రాడవలో వచ్చిన ప్రతివాడు అక్కడ దిగి యుద్ధం చేయాల్సిందే ఏం చేశాడు అయిపోయింది కదా బాగుంది ఇప్పుడు జగజక వీరులు అవ్వాలంటే జయించక్కర్ల తెలివి వాడితే చాలు వాడు తన తెలివి వాడి తనకున్న ఆరో వేళ్ళని యూటిలైజ్ చేసుకుని చక్కగా రాజుగారి కలుడైపోయి అర్ధరాజ్యం వచ్చేసింది సూపర్ గా కథ కంచికి మనం ఇంటికి నమస్తే అండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి